ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం. సుమారు 19,000 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పంట రుణాలు, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్ష తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర తెలపనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈరోజు పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ మరి చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఎలాంటి అంశాల గురించి వాళ్ళు చర్చించనున్నారు? సునీత, ఈ రోజు 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్ లో కూడా క్యాబినెట్ భేటీ జరిగింది. వీటి అంశంగా చూసుకుంటా ఉంటే ప్రధానంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటించారో విశాఖకు రాజధాని, పరిపాలన కూడా విశాఖ నుంచి డిసెంబర్ లోపల కూడా ఇక్కడ నుంచి పరిపాలన అనేది కూడా విశాఖ పర్యటనలో కూడా ఒక పక్ష ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చేసి పరిపాలనా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో ఉన్న వాటిని కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా త్రిసభ్య కమిటీ కూడా అందించారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ రిపోర్ట్ పైన కూడా ఒక పక్కన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పైన కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటాం ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిధుల విడుదల గురించి కూడా ఒక పక్కన దీంట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు సంబంధించి దాదాపుగా 19,000 కోట్లకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా నిరుద్యోగులు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేచి చూస్తున్న పరిస్థితి. దీనిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చే అంశం పైన కూడా దీంట్లో కూడా ఓ పక్కన చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 4.5 సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల పైన అయితేనేమి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టో లో దాదాపుగా 99% కూడా పూర్తి చేశామనేసి ఒక పక్కన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఇంకా మిగిలి ఉన్న పథకాలకైతేనేమి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా ఆమోద ముద్ర కూడా వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.